హాయ్ హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఈరోజు మనందరినీ ఎంతగానో అలరించిన, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి కళాపాష గారు. ఎవరా అనుకుంటున్నారా? కుర్చీ తాత అనే నేమ్తో అందరికీ తెలుసండి. సో తను కనిపించట్లేదు, తప్పిపోయారని కొందరు, లేదు చనిపోయారు అని కొందరు ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో పాటుగానే ఇంకా వైజాగ్ సత్య గారు కానీ, లేకపోతే ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వెళ్ళి తను ప్రెస్ ముందు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట, తను చనిపోయాడు ఇక లేరు అని చెప్పేసి. అసలు ఏది నిజం, ఏది అబద్ధం, తను ఎందుకు కనిపించలేదు, తను ఎక్కడికి వెళ్ళాడు, ఇలాంటి డౌట్లు అందరికీ ఉంటాయి. ఈరోజు మనం ఒక్కసారి వాళ్ళ కొడుకుకి కాల్ చేసి అసలు ఏం జరిగింది, తను ఎక్కడికి వెళ్ళాడు అనేది కనుక్కుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నేను E96 ఎంటర్టైన్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను, సౌమ్య నా పేరు. అది కుర్చీ తాత, కాలపాష గారు కనిపించట్లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, ఇంకా కొంతమంది డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి తను చనిపోయారు ఇలా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడున్నారండి? అదే తెలియదు మేడం, మా కూడా మేము కూడా ఇవాళనే మా అత్తయ్య ఆయన రీసెంట్ గా ఒక దగ్గర ఉంటాడు కదా, అప్పుడు అక్కడ వెళ్తా ఉంటాడు. అయితే మా అత్తయ్య ఇవాళ ఫోన్ చేసి 7 రోజులు అయిందిరా నాన్న వస్తలేడు అని చెప్పి, కనపడట్లేదు, నేను పోయి కూడా చూస్తే కనపడలేదు నాకు అని చెప్తే నేను వీడియో చూసిన. అయితే పవన్ కళ్యాణ్ కి తిట్టినాడంట, ఓకే, అంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర అక్కడ గొడవ అయింది, వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు తిడతాను అది ఇది అని కొంచెం గొడవ అయింది, అక్కడ తిట్టినారు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారు. ఓకే, అయితే వీడియో చూస్తే నిజంగానే గొడవ అయింది. మళ్ళా ఏమంది, ఇంకా బర్రెలక్క కూడా తిట్టినారు, ఇంకా పల్లవి ప్రశాంతి తిట్టినారు. వాళ్ళు ఎవరన్నా ఏమన్నా చేసినారా, ఎక్కడ పోయినారా అని, ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు వాళ్ళ పెద్ద నేను వాళ్ళ పెద్ద కోడలు. ఓకే, మా ఆయన మీద కొంచెం కోపం ఉంది, ఆయన మా దగ్గర లేకపోయినా కానీ ఆయన వాళ్ళ భార్య దగ్గర పోతాడు, ఫోన్ అన్నా చేస్తాడు, ఫోన్ కూడా చేయట్లేదు. ఆమె కూడా చూస్తుందంట, కనపడలేదంట. ఆమె సుమన్ టీవీ ఇలా ఇవాళ ఇంటర్వ్యూ ఇచ్చింది అని చెప్పినారు. ఇంటర్వ్యూ ఇవాళ ఇచ్చినారంట, ఫోన్ నంబర్ కూడా ఇచ్చినారంట. ఎవరు, కాలపాష గారు ఇచ్చారా? కాదు, కాలపాష వాళ్ళ వైఫ్ అమ్మా. ఆహా, వాళ్ళ వైఫ్ ఇచ్చారా ఇంటర్వ్యూ? మరి ఇదంతా అంటే ఇదంతా కేసీఆర్ గారు చేశారని కొందరు అంటున్నారు, లేదు పల్లవి ప్రశాంత్ గారిని తిట్టారు కదా వాళ్ళ ఫ్యాన్స్ అని కొందరు అంటున్నారు, మీకేమన్నా తెలుసా అమ్మా? మరి కాదు కాదు కదా అమ్మా, ఎవరికన్నా కరెక్ట్ క్లారిటీ లేకుండా ఎవరి మీద నింద అయ్యొద్దు, కానీ అట్లా న్యూస్ స్ప్రెడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మరి మీదాకి ఏమన్నా వచ్చిందా, అసలు ఏంటి అనేది కనుక్కుందామని నేను కూడా మీకు ఫోన్ చేశానమ్మా. నేనైతే పక్కపక్కనే చెప్తున్నా, ఆయన అంటే ఒక దగ్గర ఉండాడు, కానీ ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, కోపంతో అయితే లేదు ఆయన, ఇక్కడ తాగి లేకపోతే హెల్త్ ఖరాబ్ ఉంది అన్నది అన్నారు. ఓకే, ఏమైందమ్మా హెల్త్ ఖరాబ్ అయిందంటే? అది ఏమంటారు, స్మోకింగ్ డ్రింకింగ్ బాగా చేస్తారు కదమ్మా. అవును, ఇది చెస్ట్ పైన మొత్తం పొగ పట్టింది. ఓకే ఓకే, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందా? నేను చెప్పిన ఇంట్లో ఉండయ్యా, ఇంట్లో ఉండు అంటే ఒక్క దగ్గర ఉండా నేను అది ఇది అని కోపం చేసి వెళ్ళిపోయినాడు అన్నట్టు. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తాడమ్మా అసలు? ఎందుకు అట్లా బిహేవ్ చేస్తాడు, అంతే అందరిని తిట్టడం గానీ ఇట్లా బూతులు మాట్లాడడం గానీ? ఇగో అమ్మా, నేను అదే చెప్తేనే నాకు తిట్టి పోయినది తెలుసా ఆయన. ఓకే ఓకే, ఇగో అమ్మా ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే తిట్టొచ్చు, అది అవసరం మనం, అది వాళ్ళ బతుకులు, వాళ్ళు ఎట్లానన్నా ఎవరైనా లాభం లేని పని చెయ్యరు కదమ్మా. అవును, వాళ్ళది వాళ్ళకు, ఇది కేసీఆర్ కి తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, బర్రెలకు అంట వాళ్ళ డాడీతో తాక్కుంటా వాళ్ళకి తిట్టినారంట. ఇప్పుడు అవసరమా మనకు చెప్పండి, అది చెప్తే ఆయనకి తప్పు కొడుతుంది. ఇప్పుడు ఏం చేస్తామమ్మా, మేమైతే మా ఆయన కూడా వెతికిన, మేమైతే నా దగ్గర ఉన్నారు 4-5 నంబర్లు చేసిన టీవీ వాళ్ళకు, యూట్యూబ్ వాళ్ళకు. ఓకే, కంప్లైంట్ ఇచ్చారమ్మా మరి పోలీస్ స్టేషన్ లో తన గురించి మిస్సింగ్ అని? మా అత్తమ్మ ఇంకో ఒక ఆయన చెప్పిండు, నేను చెప్పిన పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్తే మీ అత్తమ్మ వద్దంటుంది అన్నారు. కంప్లైంట్ ఇస్తే మనకి ఏదనేది తెలుస్తుంది కదమ్మా, క్లారిటీ కూడా వస్తుంది కదా మనకు కూడా. మా ఆయన కూడా చెప్పిండు, అయితే ఆపు, ఇవాళ అయితే ఇంటర్వ్యూ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా కదా ఒక 2 రోజులు చూద్దాం, చూసిన తర్వాత
పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పింది మా అత్తమ్మ. ఓకే, 2 డేస్ చూసి ఇద్దామని అనుకుంటున్నారా? ఏముందో ఎక్కడో తెలీదమ్మా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఇదే నంబర్ కి కాల్ బ్యాక్ చేయండి. ఏం పేరు మమ్మీ? నా పేరు సౌమ్య అండి. సౌమ్య, సరే. యా ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదండి, ఇంతవరకు ఏది క్లారిటీ లేదు అసలు తను మిస్సింగ్ ఏంటి అనేది. అయినా కూడా తన మీద రూమర్స్ అనేది ఇలా స్ప్రెడ్ చేయడం కరెక్ట్ అయితే కాదని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. సో ఇంతవరకు పోలీస్ కేసు కూడా నమోదైతే చేయలేదు వాళ్ళు. రేపు కానీ ఎల్లుండి కానీ చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. అంతవరకు వాళ్ళు చూస్తారు. ఒకవేళ మీకు కూడా తను కనిపిస్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర ఉంటే వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. అండ్ తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల తను అలా మాట్లాడతారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలో మీరు సీరియస్గా తీసుకొని తన మీద ఇలా అటాక్స్ మాత్రం చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.